వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. అసలే చలికాలం, సాయంత్రం అయితేనే ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఈజీ రెసిపీని మీరు కూడా మొత్తం వీడియో చూసి ట్రై చేయండి. చాలా స్పైసీగా, క్రిస్పీగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఎయిర్ టైట్ కవర్లో వేస్తే దాదాపు 2 వారాల పాటు నిల్వ ఉంటాయి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి అందులో పల్లీలు, పుట్నాల పప్పు దోరగా వేయించుకోవాలి. అటుకులు వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి, లేదంటే విచ్చుకుపోయి కొన్ని ఒకవైపు తీసేలోపు ఇంకోవైపు మాడిపోతాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి ఒక గరిటెను మీరు కూడా యూజ్ చేస్తే బెటర్గా, ఫ్రెష్గా, మంచిగా మాడిపోకుండా అటుకులు బాగా వేగుతాయి. పుట్నాల పప్పు, పల్లీల తర్వాత ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి టేస్టే వేరండి. వేయించుకొని మీ అటుకుల్లో కలుపుకుంటే తినేటప్పుడు మస్తు మజా వస్తుంది. చేసేసి తినేటప్పుడు మీరు కూడా అనుకుంటారు నిజమే కదా అని. ఎండు కొబ్బరిని ఇలా వేయించుకొని, నేతిలో వేయించుకొని పాయసం అలా వాటిలో కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా మనము ఇలాగే వేయించుకోవాలి. చిటపటలాడుతుంది అని భయపడకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దూరంగా అలా ఉంచి వాటిని కొద్ది కొద్దిగా అలా నూనెలో ముంచి లేపి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకుంటే కనుక మాడిపోదు, అట్ ద సేమ్ టైం వాటర్ అంతా వెళ్ళిపోయి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఎందుకంటే మనకి డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి కదా, క్రిస్పీగా ఉండాలి. ఇక అటుకులు కూడా 2 రకాలు దొరుకుతాయి. నైలాన్ అటుకులు, ఇంకోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండే అటుకులు అన్నమాట. ఇవైతే బాగుంటాయండి. నైలాన్ అటుకులు బాగోవు, అవి వేరే ప్రాసెస్. ఇవైతే ఇలా నూనెలో వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డైరెక్ట్గా వేయించుకుంటే విచ్చుకుపోవడము, మాడిపోవడం జరుగుతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు కూడా ట్రై చేయండి దయచేసి. ఆ తర్వాత మనము ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, అటుకులు, అన్నీ వేయించుకున్న అటుకులన్నీ కిందికి మీదికి వీడియోలో చూసినట్టుగా కలిపి తర్వాత దాంట్లో ఉప్పు, కారం, 1-2 చిన్న చెంచాలు షుగర్ కూడా వేసుకోవాలి. అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే మనకి మహారాష్ట్రలో దొరుకుతుంది కదా పోహా, ఆ టైప్లో వస్తుంది అన్నమాట. కొద్ది కారంగా, ఉప్పుగా, తీయగా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా మొత్తం కిందికి మీదికి చేసుకోవాలి. ఎంతైనా అమ్మ వాళ్ళు చేసే వంటల తీరే వేరండి. ఇది కూడా మా అమ్మని తయారు చేసింది. చాలా చాలా పద్ధతిగా, నీట్గా చేశారనమాట. మనమైతే చాలా తొందరపాటుతో చాలా తప్పులు చేసేస్తాము. శుభ్రంగా కూడా చేశారు. అటుకుల్ని బాగా చెరిగి మొత్తము పురుగులు లేదంటే పొట్టు పొడి లేకుండా నీట్గా చెరిగి తర్వాతే వేయించామన్నమాట. ఒకసారి మరి గరిటెతో కూడా కిందికి మీదికి ఉప్పు, కారం, చక్కెర అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని వేడి చల్లారాక డబ్బాలోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా చాలా వీడియోలో చూపించినట్టుగానే అవి చెరిగేటప్పుడు సౌండ్ ఎలా వచ్చింది చూసారా, క్రిస్పీగా అనమాట. తింటే చాలా సూపర్గా ఉన్నాయంట. ఫస్ట్ మా అమ్మ టేస్ట్ చూసి చెప్పారు, తర్వాత మేము కూడా అప్పుడే వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకొని తినాము. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు నా ఛానల్ దాదాపు 18,000 సబ్స్క్రైబర్స్ని వచ్చారనమాట. నా ఛానల్లో చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.